మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీస్ కానిస్టేబుల్ దాడి వివాదాస్పదంగా మారింది. స్థానిక చైతన్య టెక్నో స్కూల్లో 6వ తరగతి విద్యార్థి చదువులో వెనకబడుతుండడంతో విజయేందర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు మందలించాడు. తనను ఉపాధ్యాయుడు కొట్టాడంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. కోపంతో విద్యార్థి తండ్రి కానిస్టేబుల్ శ్రీనివాస్ స్కూలుకు చేరుకున్నాడు. అయితే ఉపాధ్యాయుడు విజయేందర్ రెడ్డిపై దాడి చేశాడు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ జోక్యం చేసుకుని కానిస్టేబుల్ను బయటకు పంపించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు పాఠశాల సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాడి ఘటనపై ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కానిస్టేబుల్ శ్రీనివాస్ కూడా తనపై ఉపాధ్యాయులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు బంద్ చేపట్టారు. లంచ్ బాక్స్ రాలే కానీ లంచ్ బాక్స్ రాలే కానీ Thank you.